తెలంగాణ కాంగ్రెస్ ఎవ్వరు ఊహించని కొత్త వ్యూహానికి పదును పెడుతోందా? జమిలి ఎన్నికల అంచనాతో ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టాలనుకుంటోందా? ముస్లిం మైనారిటీలు టార్గెట్ గా పావులు కదుపుతోందా? గాంధీ భవన్ టు ఢిల్లీ వయా ఓల్డ్ సిటీగా రూపుదిద్దుకుంటున్న ఆ వ్యూహం ఏంటి? దాంతో ఎవర్ని ఇరకాటంలో పెట్టాలనుకుంటోంది? ఇన్నాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ లను టార్గెట్ చేస్తూ వచ్చింది తెలంగాణ కాంగ్రెస్. రెండు పార్టీలు ఒకటేనంటూ గట్టిగానే ప్రచారం చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో జరిగిన పరిణామాలను బేస్ చేసుకొని తన వాదనకు పదును పెడుతూ వస్తోంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ థాక్రే నుంచి మొదలుకొని ముఖ్య నాయకులంతా ఇదే అంశాన్ని ప్రచారంలోకి పెట్టారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనన్న చర్చను క్షేత్రస్థాయికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో కాషాయ పార్టీని కట్టడి చేయడానికి ఇది ఎంతో కొంత ఉపయోగపడుతుందన్నది గాంధీ భవన్ వర్గాల అంచనా. ఆ మధ్య కొందరు బీజేపీ నేతలు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేయడంతో కాంగ్రెస్ ఆరోపణలకి కొంత బలం చేకూరినట్టయిందంటున్నారు. అదే ఊపులో ప్రస్తుతం కాంగ్రెస్ ఎన్నికల ఎత్తుగడలకు పదును పెడుతోంది. ఈ క్రమంలోనే కొత్తగా మరో పార్టీని టార్గెట్ రేంజ్ లోకి తీసుకువచ్చింది. గతంలో కాంగ్రెస్ ఎంఐఎం సహజ మిత్రులుగా ఉండేవి. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ కు దూరమైంది మజ్లిస్ పార్టీ. అధికార పార్టీతో అంటకాగుతోంది. ఇదే పాయింట్ ని ఆధారం చేసుకుని ఎంఐఎం ని టార్గెట్ చేయబోతోందట తెలంగాణ కాంగ్రెస్. ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనన్న ప్రచారాన్ని జనంలోకి తీసుకువెళ్లినందున దానికి కొనసాగింపుగా అదే బంచ్ లోకి మజ్లిస్ ని కూడా తీసుకువచ్చి మూడు పార్టీలు ఒకటేనని చెప్పాలనుకుంటున్నట్టు తెలిసింది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీఆర్ఎస్ ఎంఐఎం ఒకటేనని, అంటే పరోక్షంగా మజ్లిస్ పార్టీ బీజేపీకి సహకరిస్తోందంటూ ముస్లిం ఓట్లను కొల్లగొట్టేలా ప్లాన్స్ సిద్ధం చేసినట్టు తెలిసింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో జమిలి ఎన్నికలపై కేంద్రం బిల్లు పెట్టబోతోందన్న ప్రచారం జరుగుతోంది. అందులో వాస్తవం ఉన్నా లేకున్నా జమిలి ఉంటుందన్న కోణంలోనే కాంగ్రెస్ మైనారిటీ ఓటు బ్యాంక్ ని టార్గెట్ చేస్తున్నట్టు చెబుతున్నారు పార్టీ నాయకులు. బీజేపీ వ్యతిరేక ఓటును తమ వైపు తిప్పుకునే పని మొదలైందంటున్నారు. తెలంగాణలో ఎంఐఎం మా మిత్రపక్షమంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలోనే ప్రకటించారు. దీనికి తోడు ఎంఐఎం నేతలు కూడా తెలంగాణలో మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తారంటూ స్టేట్మెంట్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. దీన్ని జీర్ణించుకోలేకపోతున్న కాంగ్రెస్ టార్గెట్ ఎంఐఎం వయా బీఆర్ఎస్ అంటోందట. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమాలతో పాటు ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న చోట జరిగే సభలు సమావేశాల్లో బీఆర్ఎస్ బీజేపీ మైత్రి, అందులో ఎంఐఎం పాత్ర గురించే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారట టీ కాంగ్రెస్ నేతలు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా తాము జట్టు కడితే ఎంఐఎం అందులో చేరకుండా దూరంగా ఉండటంతో పాటు బీజేపీకి బీ టీమ్ గా అనుమానిస్తున్న బీఆర్ఎస్ తో దోస్తీ ఎంతవరకు కరెక్ట్ అంటూ ముస్లిం మైనారిటీ వర్గాల్లో చర్చకు పెట్టాలని భావిస్తోందట పీసీసీ. 10 నుంచి 15 నియోజకవర్గాల్లో మైనారిటీ ఓటు బ్యాంక్ ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అక్కడ స్పెషల్ గా ఫోకస్ పెట్టాలనుకుంటున్నట్లుగా చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. జమిలి ఎన్నికలు జరిగితే మైనారిటీ ఓటు బ్యాంకు ఎంఐఎం బీఆర్ఎస్ కంటే తమకే కలిసి వచ్చే అవకాశం ఉంటుందని నమ్ముతోంది కాంగ్రెస్. అందులో భాగంగానే ఎంఐఎం ని ఇరుకున పెట్టే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. ఈ వ్యూహం ఏ మేరకు వర్కౌట్ అవుతుంది? ముస్లిం మైనారిటీ ఓటర్లు మజ్లిస్ ని కాదని కాంగ్రెస్ కు జై కొడతారా అన్నది చూడాలి.